ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి. సాధారణంగా ప్రిపరేషన్లో టెక్స్ట్ బుక్ మీద ఆధారపడి ఎంతమేరకు ప్రిపరేషన్ కంప్లీట్ చేయొచ్చు, తర్వాత సమకాలీన విషయాలు కరెంట్ ఇష్యూస్ మీద ఎంత భాగం మీరు దానికి అనుసంధానం చేయాల్సి ఉంటుంది? సిలబస్ని కరెంట్ అఫేర్స్ తోటి లింక్ చేయాలనేది నేను గట్టిగా నమ్ముతానండి. ఎందుకంటే అన్లెస్ అండ్ అంటే మనం కరెంట్ అఫేర్స్కి లిమిట్ లింక్ చేయకపోతే మనకు దాని కాంటెక్స్ట్ అర్థమవ్వదు అనేది నాకు అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ మీరు పాలిటీ తీసుకోండి, లేకపోతే జాగ్రఫీ చదివేటప్పుడు సునామీ గురించి తీసుకోండి, లేకపోతే డిజాస్టర్స్ గురించి తీసుకోండి, మనము ఎన్వైరన్మెంట్ చదివేటప్పుడు కరెంట్ లోకల్ న్యూస్లో వచ్చే ఇష్యూస్ తీసుకోండి, క్లైమేట్ చేంజ్ ఇవన్నీ దీని ఇష్యూ క్లైమేట్ చేంజ్ ప్రోటోకాల్స్ కానివ్వండి, వియన్నా ప్రోటోకాల్, ప్యారిస్ క్లైమేట్ ప్రోటోకాల్ ఇట్లాంటివి తీసుకోండి. ఇవన్నీ ఒక విధంగా చూసుకుంటే మ్యాప్ అవుతాయి. స్టాటిక్ సిలబస్కి కరెంట్ అఫేర్స్ లింక్ చేసుకొని చదివితే అది మన చదవడం ఈజీగానే కాకుండా మనం ఎక్కువ వర్క్ చేస్తున్నాము, ఎక్కువ చదివేస్తున్నామనే ఫీలింగ్లో ఆస్పిరెంట్స్ ఉండరు అనేది అనిపిస్తుంది. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ ఈజ్ మోర్ అబౌట్ నోయింగ్ యువర్ సెల్ఫ్ అండ్ నోయింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. సో ఇది మనము ఒకవేళ కరెంట్ అఫేర్స్ చదివితే మనం మన దగ్గర ఉన్న నాలెడ్జ్ ఏదైతుందో అది ఎలా బయట యూటిలైజ్ అవుతుంది, సొసైటీలో ఎలా డిఫరెన్సెస్ డిఫరెంట్ ఇష్యూస్ పైన ఈ టాపిక్స్ ఏవేవి కవర్ అవుతున్నాయి అనేది చాలా గట్టిగా అర్థమయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందండి. ఎట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఫ్రెండ్స్తో డిస్కస్ చేసేటప్పుడు కరెంట్ అఫేర్స్ గురించి డిస్కస్ చేస్తాం మనము, దాంట్లో స్టాటిక్ పార్ట్ ఎలా యూజ్ అవుతుంది అనేది చూస్తుంటే స్టాటిక్ పార్ట్ కరెంట్ అఫేర్స్ రెండు కలిపి ప్రిపేర్ అవ్వడం వల్ల ఆస్పిరెంట్కి చాలా యూజ్ అవుతుందని నాకు అనిపిస్తుందండి. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.